ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ వారి అనుబంధం. నంద్యాల జిల్లా ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక ఆత్మకూరులో ఆర్ఎస్ ఫ్లెక్స్ ప్రింటర్స్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలో ఫ్లెక్స్ ప్రింటర్స్ యజమానులు పాల్గొన్నారు. ఆర్ఎస్ ప్రింటర్స్ 15వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఆత్మీయ కలయిక ఆత్మకూరులో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది అని ఆర్ఎస్ ప్రింటర్స్ అధినేత రంగస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ రాష్ట్ర అధ్యక్షులు రావూరి రాజశేఖర్ అనంతపురం, ప్రధాన కార్యదర్శి మహదేవ్ రాజు పామర్రు, ఉపాధ్యక్షులు సొలస సుధాకర్ కొయ్యలగూడెం నుండి విచ్చేశారు. నంద్యాల జిల్లా ఫ్లెక్స్ ప్రింటర్స్ అధ్యక్షులు చంద్రమోహన్ మాట్లాడుతూ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండాలని, రాష్ట్ర కమిటీ ఆదేశాలు పాటించాలని, త్వరలో రాయలసీమ ఫ్లెక్స్ ప్రింటర్స్ యజమానులు అందరితో పెద్ద సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఫ్లెక్స్ ప్రింటర్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఏమైనా రాయితీలపై రుణాలు కల్పించే దిశగా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యక్షులు సొలస సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ సభ్యులందరూ సంక్షేమం కోసం త్వరలో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర నాయకులందరినీ శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లి, వేతంచెర్ల తదితర గ్రామాల నుండి ఫ్లెక్స్ ప్రింటర్స్ పాల్గొన్నారు. అసోసియేషన్లో ఇంచుమించు 7 లక్షల మంది దాకా జీవనోపాధి పొందుతున్నారు. ఈ అసోసియేషన్ బలపరచుటకు ప్రభుత్వాన్ని కూడా మేము ఒక రిప్రజెంటివ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదైనా అసోసియేషన్కి అవకాశం కల్పించామని చెప్పి ఈపి లోన్లు కానీ ఇతరత్ర లోన్లు కానీ మా పరిశ్రమలు స్థాపించిన పరిశ్రమలు ఇంకా అభివృద్ధి చెందుటకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సభాముఖంగా TV5 వారికి కానీ మీడియా బృందానికి కానీ మరీ కోరుచున్నాము. నేను ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈరోజు నంద్యాలలో జరుగుతున్న 4వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ కమిటీ మరియు మన జిల్లా కమిటీ, లోకల్ మన ఆళ్లగడ్డ కమిటీ, ఆత్మకూరు కమిటీ అందరూ కలిసి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్లో మనం అందరం కూడా ఒక ఎలక్షన్ బిఫోర్ జరిగిన గ్యాప్లో 1 ఇయర్ నుంచి మనం ఏ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు. దానివల్ల ఈరోజు మొట్టమొదటిగా కలుసుకున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో జిల్లాలు విస్తరించి నూతన కమిటీలు ఏర్పరచడం మరియు మన సభ్యులకి ఇన్సూరెన్స్ కొత్తగా ఇచ్చేయటం, ఐడి కార్డులు ఫామ్ చేయటం అలాంటివి ఎన్నో కూడా మనం కొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే ఇన్సూరెన్స్ మరియు ఐడి కార్డులు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ నుంచి లోన్స్ ఇంకా మరెన్నో అవకాశాలను కూడా మనం కల్పిస్తామని రాష్ట్ర కమిటీ సభ్యులకి అందరికీ కూడా చెప్తున్నాము. ఇక్కడ ఈ నంద్యాల వేదికగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. నా పేరు సుధాకర్ సొలస. మాది కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా అంతకుముందు ఎవరేంటో ఎవరికెవరు దారి ఏమైనా తీరనట్టు ఉండేది. తర్వాత నుంచి అసోసియేషన్ తప్ప ఒక మంచి సదుద్దేశంతో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే సంకల్పంతో ప్రారంభించి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రం మొత్తం ఒక దాటిపై తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఏకీకృతం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ ఘనత దక్కుతుంది. మరి భవిష్యత్తులో మేము చేయబోయే ప్రణాళికలు అన్నిటి కోసం ఈరోజు నంద్యాల జిల్లా అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు 4వ వార్షికం సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆర్ఎస్ డిజిటల్స్ 15వ వార్షికోత్సవం సందర్భంగా కూడా ఈ విషయాలని చర్చించి త్వరలో మా యొక్క కార్యాచరణ ప్రణాళిక అలాగే ఈ జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా విషయం కూలంకుషంగా చర్చించుకుని మీ అందరికీ త్వరలో మా స్టేట్ అసోసియేషన్ మొత్తం తెలియపరుస్తామని తెలియజేస్తుంది. చదవాలా?
సార్ చూడండి సార్, ప్రోగ్రామ్ సార్ చూడండి సార్, ఫోటోకెళ్ళి చూడండి అన్న, ఫోటోకెళ్ళి చూడండి స్మైల్ సార్, ఫోటోకెళ్ళి చూడండి సార్. సబ్జులు కార్లో పెడుతున్నారు నంజాడు, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి ప్లీజ్. వెరీ స్మోకర్ ఫ్రీగా ఉండు కదా, చూడండి అన్న, చూడండి అన్న, ఫోటోకి సార్ చూడండి సార్, చూడండి సార్, ఫోటో చూడండి భాస్కర్ మేసర్ సార్, ఫోటోకి సార్, ఫోటోకి చూడండి. ఓకే, ఆయన ఫోటోకి వెళ్ళే చూద్దాం.